ఇప్పుడు కేవలం వరకు అధిక బరువు నుంచి వచ్చి ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి తాను సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ తనతో స్క్రీన్ కెమిస్ట్రీ చేసే సస్పెన్స్ గానే ఉంచుతున్నాడా టాక్సిక్ విషయంలో ప్రతిదీ ఎంతకంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నారు కేజీఎఫ్ఎం యష్ తన అప్ కమింగ్ పిక్చర్ టాక్స్ ఇట్ మ్యాటర్ లో మరీ ఎక్కువ సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు అనిపిస్తోంది ఇప్పటికే ఈ సినిమాకు ఓకే చేయడానికి టూ మచ్ టైం తీసుకున్నాడు ఇక టాక్స్ కు ముందు యాభై స్క్రిప్ట్స్ వరకు విన్నాడు డైరెక్టర్ గీతు మోహన్ దాస్ చెప్పిన టాక్స్ ఇక్ స్టోరీ నచ్చడంతో ఎందుకో కన్విన్సింగ్ గా అనిపించి వెంటనే కాల్ షీట్స్ ఇచ్చేశాడు వచ్చేడాది ఏప్రిల్ పదికి రాబోతున్న ఈ సినిమా హీరోయిన్ విషయంలో మరీ ఎక్కువ సీక్రెసీ మెయింటైన్ చేస్తోంది దీంతో యష్ కు హీరోయిన్ ఎవరు అనే దానిపై కన్నడ మీడియా గట్టిగానే చర్చిస్తోంది టాక్సిక్ ను కేవియన్ ప్రొడక్షన్ పాన్ ఇండియా లెవెల్లో మూడు వందల కోట్లతో తెరకెక్కిస్తోంది తాజా అప్డేట్ ఏంటంటే ఈ సినిమా బ్రదర్ సిస్టర్స్ తో రూపొందుతోంది అయితే ఇందులో కీలక పాత్రను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ వచ్చి చేస్తోందని చెబుతున్నారు అలా వచ్చే ఆవిడ మరెవరో కాదు కరీనా కపూర్ అని అది కూడా యష్కు కు సోదరి పాత్రలో కనిపించనుందని టాక్ మరి కరీనా సిస్టర్ అయితే యష్ కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరూ బాలీవుడ్ హీరోయిన్ ఉంటుందా లేక లోకల్ కన్నడ గల్తోనే లాగించేస్తారా టాక్సిక్ ను డైరెక్ట్ చేస్తున్న గీత మోహన్ దాస్ తాను ఎంచుకున్న కథ ఎంతో యూనిక్ గా ఉండడంతోనే యష్ ఓకే చేశాడని చెప్తోంది తీరా స్టోరీని చూస్తుంటే ట్రెండింగ్ లో ఉన్న యాక్షన్ ఓరియంటెడ్ డ్రగ్ మాఫియా బేస్ గా కనిపిస్తోంది ఈ తరహా థీమ్స్ తమిళంలో బాగా సెక్యులైట్ అవుతున్నాయి లేటెస్ట్ ల ప్రకారం మొన్నటి వరకు రూమర్స్ గా వినిపించిన సాయి పల్లవినే హీరోయిన్ గా తీసుకునే అవకాశం ఉంది కాకపోతే మూడు వందల కోట్ల సినిమాలో ఒక అవుట్డేటెడ్ హీరోయిన్ ను తీసుకొచ్చి ఎందుకు పెడతారన్నది కూడా సందేహమే సమ్మర్ సినిమాలకు యూత్ ఆడియన్స్ అంతగా వెళ్లడం లేదా రువీజనల్ సినిమాల ఫస్ట్ షో సెకండ్ షోలకు మునుపటిలా టికెట్స్ తెగడం లేదా ఐపీఎల్ ఫీవర్ థియేటర్ ఇండస్ట్రీకి మరీ శాపంగా మారిందా దక్షిణాది చిత్ర పరిశ్రమపైనే కాదు అటు హిందీ సినిమాలపైన కూడా ఐపీఎల్ ఇంపాక్ట్ ఎక్కువగా కనిపిస్తోంది మునుపటిలా యూత్ ఆడియన్స్ నుంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే పరిస్థితులు మార్కెట్ లో కనిపించడం లేదు ప్రేక్షకులు క్రికెట్ వైపు టర్న్ అయ్యారు ఉన్న కొద్ది మందితో థియేటర్లు ఎంతవరకు నడుస్తాయో తెలియని పరిస్థితి ఈ వారంలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఆయా సినిమాలన్నీ యూత్ మూవీసే ఇదే ఇప్పుడు నిర్మాతలకు పంపిణీదారులకు పెద్ద తలనొప్పిగా మారింది ఒకవేళ తెలుగు పరిశ్రమ నుంచి సినిమాలు రిలీజ్ అయిన టైంలో సన్ రైజర్స్ తో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడితే ఆ క్రేజ్ లో కుర్ర హీరోల సినిమాలు ఎంత వరకు ఓపెనింగ్స్ కు నోచుకుంటాయనేది సందేహమే ఇప్పుడు పట్టణాలనే కాదు మారుమూల గ్రామాల్లోనూ ఐపీఎల్ ఫీవర్ గట్టిగా కనిపిస్తుంది ఈ ఫీవర్ మే ఇరవై ఆరు వరకు ఉంటుంది అంటే ఈలోపు వచ్చే సినిమాలు ఏవైనా సరే వాటికి ఐపీఎల్ సేగా తగలక మానదు మరి వీటన్నిటిని దాటుకుని కలికి లాంటి చిత్రాలు ఎంతవరకు మే తొమ్మిదిన నా ప్రేక్షకులను థియేటర్లకి రప్పించగలుగుతాయి ఈ వారం వస్తున్న హాలీవుడ్ ఫిలిం గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ ది న్యూ ఎంపైర్ ఎంతటి సౌండ్లతో హడావిడి చేస్తున్నప్పటికీ క్రికెట్ తాలూకు బూమరాంగ్ సౌండ్ల మధ్య నిలుస్తుందా అన్నది డౌటే ఏది ఏమైనా మే నెలాఖరి వరకు బాక్సాఫీస్ కు నిరుత్సాహంగానే ఉంటుంది